హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే 2018 ఆగస్టు తర్వాత నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో. ఉన్న తర్వాత బ్యాంక్ జాబ్స్, తర్వాత కానిస్టేబుల్, తర్వాత రైల్వేస్, మొత్తం మన ఇండియాలో మొత్తం అన్నీ వచ్చినటువంటి లేటెస్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ జాబ్స్ ఏమిటంటే ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి. తర్వాత ఇక్కడ వస్తే బ్యాంక్ జాబ్స్ ఇప్పుడు 3 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అవి ఏమంటే ఐబీపీఎస్లో ఉన్న జాబ్స్ పోస్ట్ నేమ్స్ అనేవి కింది విధంగా ఉన్నాయి. తర్వాత అదర్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఆర్బీఐలో కూడా ఒక జాబ్ అనేది ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అని అడుగుతున్నారు. తర్వాత పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ అంట. ఓకే, తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కొన్ని జాబ్స్ని లేటెస్ట్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. అవి ఏమిటంటే క్లియర్గా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇచ్చేసాడు. తర్వాత ఎగ్జామ్ నేము, తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సీలో కూడా కొన్ని పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడండి ఒకసారి. ఎగ్జామ్ నేము, తర్వాత లాస్ట్ డేట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చేసాడు. ఇక్కడ ఏమేమి పోస్టింగ్స్ ఉన్నాయని, తర్వాత రైల్వే కూడా ఉన్నాయి. రైల్వేలో ఆర్ఆర్బీ అంటే ఆగస్టు తర్వాత నుంచి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ అనమాట. ఇవి 2018లో రాబోతున్న నోటిఫికేషన్స్. తర్వాత ఇక్కడ ఆల్ అదర్ ఇండియన్ జాబ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత అండమాన్ నికోబార్లో ఏమేమి నోటిఫికేషన్స్ లేవు. తర్వాత ఇప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏబీపీఎస్సీ వాళ్ళు చాలా ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. తర్వాత ఇక్కడ ఏబీపీఎస్సీలో గ్రూప్ 4 దీనికి ఏమాత్రం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ ఇంటర్మీడియట్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత గ్రూప్ 3 అంటే పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనమాట. ఆ పోస్ట్లో ఎనీ డిగ్రీ అనేది ఉండాలంట. ఎనీ డిగ్రీ, ఎవరి డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 ఎనీ డిగ్రీ, ఇక్కడ కూడా ఎనీ డిగ్రీ అనేది అడగడం జరిగింది. తర్వాత గ్రూప్ 1 కూడా ఉంది. గ్రూప్ 1లో కూడా ఏదైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు సరే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత విఆర్ఓ పోస్టులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కూడా ఏమి ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇంకొకటి ఏముందంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్స్, అంటే ఇక్కడ జాబ్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఇవ్వలేదు. కేవలం నోటిఫికేషన్ వస్తుందని మాత్రమే తెలియజేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏందనేది కూడా క్లియర్గా ఇంకా చెప్పడం లేదు. తర్వాత ఇక్కడ జూనియర్ లెక్చరర్ అంటే దీనికి మాత్రం క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఉండాలి, పీజీ డిగ్రీ అని అడిగినాడు. ఓకే, తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ అని అడిగినాడు. క్వాలిఫికేషన్ అనేది ఏమీ అడగలేదు. తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, పోలీసు కానిస్టేబుల్ అనే జాబ్స్ కోసం. అయితే 2018 నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా ఏమీ ఇవ్వలేదు. తర్వాత డిఎస్సి అనేది టెట్ జరిగి చాలా రోజుల నుంచి ప్రాసెస్లో ఉంది. కానీ టెట్ 2 కండక్ట్ చేయడం జరిగింది 2018 ఎగ్జామినేషన్ కోసం. కానీ ఇక్కడ డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 2018 ఆగస్టు తర్వాత తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఎన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు 6 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా ఫ్రెండ్స్ని. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి.